अस्सलाम वालेकुम, गुड इवनिंग वन एंड ऑल। एडवोकेट सादिक शेख यूट्यूब चैनल की स्वागत सुस्वागत। चंद्रबाबु नायडु गारु माजी मुख्यमंत्री वर्यलु तदेप जातीय अध्यक्षुलु वारि गुरिंचि इवाळ मुख्यंगा रेंडु कोट्लल्लो वादनलु जरिगायि। ओकटि आंध्रप्रदेश हाईकोर्टुलो, रेंडवदि विजयवाड एसीबी कोर्टुलो। ई कोर्टुल विवरालु चेप्पे मुंदु मी अंदरिकी ना रिक्वेस्ट मरियु अपील, अड्वकेट सादिक शेख चानल नि लाइक चेसि सब्सक्राइब चेयंडि, बेल ऐकान कूडा प्रेस चेयंडि। एंदुकंटे नेनु मी मुंदु तीसुकोच्चे फैक्ट्स मरियु चाला इंपार्टेंट समाचारं अनेदि उंटुंदि। इप्पुडु मनं चूडोच्चु चंद्रबाबु नायडु गारि केसुकि संबंधिंचि मन मन यूट्यूब चानल ना चैनल्लोने बागा चूस्ते एंदुकु मीकु चाला सौकर्यंगा उंटुंदंटे, मीरु ए टीवी चैनल चूस्ते ए पार्टी की सपोर्टिव्गा उंटुंदो आ पार्टी तरफ नुंचि कानी, लेकपोते अवे अपडेट्स कानी चेप्पिन अंशमे पदे पदे चेप्पडं कानी मनं चूस्तुंटां। अला लेकुंडा सुत्ति लेकुंडा सोदि लेकुंडा सूटिगा चेप्पेंदुके विषयालु तेलुसुकोनेंदुके मन यूट्यूब चैनल्लो मीरु ई केस अंशालनेदि चाला लोतुगा चूस्तुन्नारनेदि नाकु मन व्यूवर्स नि बट्टि अर्थमवुतुंदि। इलाने मी सपोर्ट एनकरेजमेंट उंडालनि आशिस्तुन्नानु। अयिते मरी ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది 2014 నుంచి మనందరికీ వస్తుందని తెలుస్తుంది। స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో 300 పైసలకు కోట్ల అవినీతి జరిగిందని, దానిలో చంద్రబాబు నాయుడు గారికి నేరుగా హస్తం ఉందని సిఐడి వారు చెప్పడం జరిగింది। అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ట్రైనింగ్ ఇచ్చే అంశంలో అక్కడ కంప్యూటర్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ సప్లై చేయడానికి జరిగిన ఎక్విప్మెంట్స్ విషయంలో స్కామ్ జరిగింది అనడానికే ఈ స్కామ్। అయితే కొసమేరుపు ఏమిటంటే, విజయవాడ ఏసీబీ కోర్టులో మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ దాఖలైంది। ఆ పీటీ వారెంట్ ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ నెట్ అనే ఒక 100 కోట్ల పైచలకు స్కామ్ కూడా చేసి ఉన్నారు, దానిలో కూడా వారికి నేరుగా ప్రమేయం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది। ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈరోజు సెంట్రల్ లాయర్లు ఎవరైతే ముకుల్ రోహత్గి ఉన్నారో వారు టీడీ మన ప్రభుత్వం తరఫు నుంచి సిఐడి తరఫు నుంచి మన సుప్రీంకోర్టు లాయర్లలో ఇంకా ఎవరంటే హరీష్ సాల్వే గారు ఒకరు, సిద్ధార్థ లూథరా గారు ఒకరు, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి తరఫు నుంచి వారి వాదనలు వినిపించడం జరిగింది। మొట్టమొదట మనం ఏపీ హైకోర్టు నుంచి వద్దాం। ఏపీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ ఫైల్ అయిందో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి, ఆ పిటిషన్పై వాడి వేడి చర్చలు జరిగాయి। దాంట్లో 17A అనే అంశాన్ని కూడా బాగా ప్రస్తావించడం జరిగింది। అంటే ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసేటప్పుడు కానీ వారికి ఏ విధంగా అయితే అరెస్ట్ చేస్తారో అది డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా అనేది ఫాలో అవ్వలేదని, న్యాచురల్ జస్టిస్ లేదని చాలా గట్టిగా వాదించడం జరిగింది। ఆ వాదనల సందర్భంలో ఒక పక్షాన హరీష్ సాల్వే గారు బాగా అసహనాన్ని కూడా వ్యక్తపరిచారు। ఇది సమయాన్ని వృధా చేయడం, కోర్టు సమయాన్ని తప్ప వేరే అంశం దీనిలో లేదని, ఇది ఒక ఫాల్తు అనే పదం మనం వాడితే ఇది ఒక చిల్లర కేసు అన్నట్టు వారు చెప్పారు। సిఐడి తరఫు నుంచి లాయర్ గారు కూడా ముకుల్ రోహత్ గారు వారు ఆన్లైన్ ఈ వాదనలకు అపియర్ అయ్యారు, వారు కూడా చాలా గట్టిగానే వినిపించారు। ఈ కేసులో ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రమేయం ఉందని, రాష్ట్ర ఖజానాకు చిల్లుబడిందని చెప్పి వారు వారి తరఫు నుంచి చెప్పడం జరిగింది। అయితే ఏపీ హైకోర్టులో ఏదైతే వాదన జరిగిందో ఆ వాదనలను కోర్టు జడ్జిమెంట్ను రిజర్వ్ చేసింది, అంటే క్వాష్ పిటిషన్ ఏదైతే సిఐడి దాఖలు చేసిందో ఏసీబీ కోర్టులో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ని క్వాష్ చేయాలని చెప్పి ఎఫ్ఐఆర్ని వారు కోరడం జరిగింది। ఆ మ్యాటర్ని ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది, అంటే 2-3 రోజుల్లో దాని గురించి జడ్జిమెంట్ వారు వెలువరించవచ్చు। టీడీపీ క్యాడర్ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, సానుభూతి పరులు ప్రతి ఒక్కరూ నేను ఏ విధంగా అయితే చెప్తూ వచ్చానో సర్వమత ప్రార్థనలు చేస్తూ అంతా బాగా జరగాలని, పెద్ద ఆయనకు ఆరోగ్యం బాగుండాలని వాళ్ళు ప్రార్థన చేయడం మనం టీవీలలో నిరసన దీక్షలని చూస్తున్నాం। నేను ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ని ప్రశంసించానని చెప్పి చాలామంది టీడీపీ అభిమాన లేకపోతే టీడీపీ కార్యకర్త అన్నట్టు వాళ్ళు కూడా సందేహాలు వ్యక్తపరుస్తున్నారు। కొంతమంది అయితే మీరు ముస్లింగా కూడా ఎందుకు ఈ సమస్యను లేవనెత్తుతున్నారని చెప్తున్నారు। నేను అందరికీ ఒక వివరణ ఇస్తున్నాను, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారని పరిపాలన వారి వ్యవస్థపై వారికి ఉన్న పట్టు గురించి అభిమానం ఉన్నా నాకు ఎటువంటి నేరు సంప్రదింపులు కానీ లేకపోతే తదేప పార్టీతో క్రియాశీలక సంబంధాలు కానీ ఏ పార్టీతో కూడా నాకు ఎటువంటి మెంబర్షిప్స్ అనేవి లేవు। ఒక సామాజిక కార్యకర్తగా, ఒక న్యాయవాదిగా నా తరపు పక్షాన వివరాలు మీ ముందుంచుతున్నాను। ఎందుకంటే చూస్తాం మనం ఏ విధంగా అయితే ముందు చెప్పాను, అంత మసాలా పెట్టి టైం వేస్ట్ చేస్తూ యాడ్స్ వేస్తూ మనం చూస్తాం టీవీలలో, అలా రాకుండా ఏవైతే రా ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని పూర్తిగా ఏ ఉన్నది ఉన్నట్టుగా మీ దాకా తేవడం అనేది
నా బాధ్యతగా నేను భావిస్తూ ఈ వీడియోస్ పెడుతున్నాను. ఆ వ్యూవర్స్ కూడా చాలా బాగా చూస్తున్నారు, ప్రశంసిస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు ఐఏపీ హైకోర్టు అంశం ముగిసిన తర్వాత ఇప్పుడు విజయవాడ ఏసీబీ కోర్టులో మాత్రం వాడివేడిగా బెయిల్ చర్చలు, ఇతర కోర్టు ఇతర కేసులు వేస్తూ వాటి మీద పీటీ వారెంట్లు అనేవి మన ప్రభుత్వం తరపు లాయర్లు వాదిస్తున్నారు. చూడాలి మరి చంద్రబాబు నాయుడు గారిపై ఏదైతే కేసులు మోపుతున్నారో అవన్నీ కక్షపూరితంగా రాజకీయ దురుద్దేశంతో 2024లో రానున్న ఎన్నికలను బేస్ చేసుకునేవి జరుగుతున్నాయని చెప్పి మన హరీష్ సాల్వే గారు మరియు సిద్ధార్థ లూత్రా గారు వాదిస్తున్నారు. ఇటువైపు ముకుల్ రోహత్గి గారు ఇతర రెడ్డి లాయర్లు వాళ్ళంతా కలిసి లేదు లేదు, మనం చంద్రబాబు నాయుడు గారి మీద అటువంటి వ్యక్తిగత కక్ష మాకు లేదు, మేము కేవలం ప్రభుత్వ ఖజానాకి చెల్లుబడిందని చెప్పి ఒక స్కామ్ జరిగిందని చెప్పి అన్ని ఆధారాలతో మేము పోరాటం చేస్తున్నామని వారు చెప్తున్నారు. ఎవరు ఏం చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన అంశంలో ఒక న్యాచురల్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వలేదు అనేది ఇది ప్రతి ఒక్కరిని అడిగితే చెప్తారు. అయితే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి కేసు అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారతదేశంలో కూడా ఒక సంచలనాత్మకమైన కేసుగా మారింది. ప్రతి ఒక్కరు గూగుల్, యూట్యూబ్లో ఈ కేసు గురించే చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఎప్పుడు వస్తుందా, ఎలా వస్తుంది, కేసు మీద కేసు వేస్తున్నారు. పీటీ వారెంట్స్ అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్, అంటే ఒక ఖైదీ జైల్లో ఉండగా ఒక ముద్దాయి అది ఒక కస్టడీలో ఉండగా ఒక జైలు నుంచి రెండో జైలుకి, లేకపోతే తను చేసిన నేరం మీద డైరెక్ట్గా తనని విచారించడానికి పీటీ వారెంట్ అనేది వేసి అది మూవ్ చేయడం జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఫైబర్ నెట్ స్కామ్, 100 కోట్లకు పైచలకు స్కామ్ చేశారని చెప్పి వారికి పీటీ వారెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు నేను అన్న విధంగా ఇది ఒక రాజకీయ కేసుగానే మిగిలిపోద్దా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మన ఈ ఏవైతే సిఐడి సిట్ మోపుతున్న కేసులు అనేవి ఇవి నిరాధారమైన కేసులు అని చెప్పి బాగా తెదేపే గాడర్ వారి సాధిభూత పరులు పోరాటం చేస్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదని చెప్పి, లేకపోతే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నేత మన ఎన్టీఆర్ గారి గురించి కొన్ని అంశాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు స్పందించారు, స్పందించలేదనే అంశాలనేవి వాళ్ళ కుటుంబ అంతర్గతమైనవి. ఇక ప్రజాస్వామ్యంలో ఎవరు స్పందించాలి, స్పందించకూడదు అనేది వారి వారి ఆలోచనలకు, వారి వారి బాధ్యతలకు, వారి వారి సమయ తీరికని బట్టి ఉంటుంది. కాకపోతే ఇక కుటుంబం కాబట్టి మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారి స్పందన ఏంటి అని తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఇక వేరే వాళ్ళు చెప్పడానికి ఇక ఏ విధంగా అయితే చెప్తున్నారంటే మనం మసాలా పూసి దాన్ని ఒక వింతగా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు నేను చెప్పిన విధంగా చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఇంకో మాటగా చెప్పుకోవాలంటే వరస్ట్గా కూడా ఉంటాయి. ఎందుకంటే అంబటి రాంబాబు గారిని శ్యాంబాబుగా చూపించడం, లేకపోతే బూతులు తిట్టుకోవడం, ఒకరికొకరి మీద వ్యంగ్యస్త్రాలు సంధించుకోవడం, సామాజిక మాధ్యమాల్లో ట్రాలింగ్స్ చేసుకోవడం, ఇవన్నీ చూస్తున్నాం మనం. అయితే అందుకోసమే అక్కడ రాజకీయం అనేది ఆ తెలంగాణ రాజకీయం కన్నా చాలా ప్రత్యేకంగా, చాలా విడ్డూరంగా, చాలా విచారకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో ఏ విధంగా అయితే యువకులు ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారో, అది వ్యక్తిగతంగాను, అది సామాజిక పరంగాను, మతపరంగాను, మనం కొన్నిసార్లు కేసులు ఫైల్ అవుతూ భౌతిక దాడులు కూడా జరగడం మనం చూసాం. అందుకోసమే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రాజకీయంగా చాలా పెద్ద చర్చనే నడుస్తున్నది. కాంగ్రెస్ వారు కూడా ఇది చాలా పెద్ద కుట్ర అని చంద్రబాబు నాయుడు గారిని కేసుల్లో ఇరికించడం చెప్తుంటే, జగన్ని మీరు ఇరికించలేదా అని వైకాపా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళని ఎదురు ప్రశ్నించడం మనం చూస్తున్నాం. అయితే ఏది ఏమైనా పెద్ద ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన త్వరగా బయటపడాలని, బెయిల్ రావాలని, ఈ కేసులన్నిటి నుంచి కడిగిన ముత్యంలాగా ఆయన బయటపడాలని ఆయన సానుభూతి పరులు, ఆయన కుటుంబం, తెదేపా క్యాడర్ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నన్ను నా తరపు నుంచి ఒక న్యూట్రల్ ఒపీనియన్ అనేది మీరు అడిగితే, ఈ కేసెస్ అనేవి ఏ విధంగా అయితే జగన్ గారు సంవత్సరంన్నర జైల్లో ఉండి వచ్చారో, ఇక అలానే ఈ కేసెస్ కూడా నడుస్తాయి, కాకపోతే 2024 ఎన్నికల్లో ఎంత కీలకంగా ఉన్నాయి అనే అంశం అనేది బాగా ఆధారపడి ఉంటుంది. మిగతా అంశాలన్నీ ఈ కేసులు అనేవి ఇలాగే నమోదవడం, జరగడం, కొన్ని రోజులు లైమ్ లైట్లో ఉండడం, ఫ్రంట్ పేజీలో రావడం, తర్వాత అది మర్చిపోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కొన్ని వేల కోట్ల లక్షల స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం మనం, ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉన్నది మనం చూసాం, కానీ తర్వాత ఏమైంది, ఇప్పుడు దర్జాగా ముఖ్యమంత్రిగా వారు పాలిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని. అంటే ఏమిటి, ఇప్పుడు 10 రోజులే జైల్లో ఉండి అయింది అని చెప్పి ముకుల్ రోహత్గి గారు ఆంధ్ర మన జగన్ ప్రభుత్వం తరపు నుంచి వాదిస్తున్నారు.
అయితే ఆయన చెప్పినట్టుగా ఆయన జైల్లో ఉన్నా ఎంత త్వరగా బయటకు వస్తే అంత త్వరగా మంచిదని, ఈ కుట్ర ఏదైతే కేసు మీద కేసు వేసి వారిని ఇంకా ఇరికించాలని, ఇంకా మానసికంగా వారిని కుంగదీసే విధంగా క్యాడర్ని టీడీపీ వారిని విచ్ఛిన్నం చేయాలని చేస్తున్న ప్రయత్నం అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ కేసు మళ్ళీ ఇంకా 2 రోజుల తర్వాత క్వాష్ పిటిషన్ ఆధారంగా వాయిదా పడింది హైకోర్టులో, ఏపీ హైకోర్టులో. మళ్ళీ ఈ ఏసీబీ కోర్టులో అనేది మళ్ళీ రేపు విచారణ జరగనున్నది, సమయం అయిపోయిందని చెప్పి ఏసీబీ విజయవాడ కోర్టులో మన వాదనలు కొద్ది సమయానికి తాత్కాలికంగా వాటిని ఆపడం జరిగింది. రేపటి కోసం మళ్ళీ కోర్టు రెజ్యూమ్ అవ్వగానే ఆ వాదనలు అన్నీ మొదలవుతాయి. ఇక చూడాలి, ఈ కేసెస్ అనేవి ఫైబర్ నెట్ స్కామ్ అనేది కూడా కొత్త అంశం తీసుకొచ్చారు. ప్రిజనర్ ట్రాన్సిట్ పీటీ వారెంట్స్ అనేవి కూడా ఇస్తూ పోతున్నారు. అయితే ఇప్పుడు కేంద్రం సతాయించడం నిఘా సంస్థలతో చూసాము, కానీ ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక మాజీ ముఖ్యమంత్రిని సతాయిస్తుందా అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. అయితే ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచగలుగుతారు, ఎన్ని రోజులు వారిని ఇటువంటి కేసులు వేస్తూ నిర్బంధించే ప్రయత్నం చేస్తారు, రానున్న భవిష్యత్తే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తుంది. ఇటువంటి కష్ట సమయంలో చంద్రబాబు నాయుడు గారికి బాసడగా ఉండాలని, వారి గురించి ప్రార్థించాలని, వారికి సహకరించాలని, కుటుంబానికి టీడీపీ క్యాడర్కి ఇలా పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడం, వారిని కూడా ఇక పేటీఎం కుక్కలు అని చెప్పి ఈ వాదనలు, ఇదొక రకమైన సంభాషణలు మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం. ఏది ఏమైనా నేను ఎలాగైతే మనవి చేస్తానో, దయచేసి యువకులు యువతీ యువకులు ఎవరైతే సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటారో రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి, వ్యక్తిగతంగా తీసుకోకూడదు. జాగ్రత్తగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం యువత అది చాలా మంచి శుభ పరిణామం, అభివృద్ధి వైపు కూడా అడుగులు తీస్తుంది, మంచి రాజకీయాల వైపు కూడా అదొక నాంది అవుతుంది. కానీ ఏదైతే పద్ధతిగా వెళ్ళాలో అలా వెళితేనే మంచి జరుగుతుంది తప్ప, లేకపోతే నేను చెప్పిన విధంగా భౌతిక దాడులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ మొదలై ఇదంతా ఒక తప్పుడు సంకేతాన్ని, తప్పుడు సందేశాన్ని భవిష్యత్తు రానున్న తరాలకు ఇస్తుంది. కావున ఇటువంటివి ఏదైనా కక్షపూరిత రాజకీయాలు కానీ, ఉద్దేశపూర్వకంగా ఎవరి మీదైనా మసిబూసి ఏదో అంటారు కదా, గుడ్డగాల్సి మీదేసే రాజకీయాలు కానీ ఇటువంటివి చేయకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయగలరు. ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్.